वेलकम बैक टू द विजित राजकुमार ऑनलाइन क्लासेस फॉर दी MPHW मेडिकल एंड हेल्थ रिलेटेड वीडियोस फर्स्ट टाइम चूसने वाले प्लीज़ सब्सक्राइब माय चैनल वीडियो ने लास्ट वरक स्किप चेयकुंडा चूडंडी देन ओनली यू विल गेट द मोर इनफॉर्मेशन सो लेट वी आर मूविंग ऑन टू द टॉपिक टुडे आई एम गोइंग टू डिस्कस अबाउट दी नॉर्मल लेबर इन दैट आई वांट टू डिस्कस सम ऑफ द टॉपिक्स ओके प्रसवम అంటే ఏంటిది సాధారణ ప్రసవం అంటే ఏంటిది ప్రసవం ఆరంభానికి ప్రధానమైన కారణాలు ఏంటిది ప్రధానమైన సూచనలు ఏంటిది గుర్తులు ఏంది అదే విధంగా ప్రసవానికి ఎంత సమయం పడుతుంది ప్రసవం అయ్యేటప్పుడు ఏమేమి స్టేజెస్ ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ మీ సీ ద వన్ బై వన్ ఓకే ప్రసవం అంటే ఏంటిది ఓకే సో లాస్ట్ క్లాస్ లో మనం ఏమనుకున్నాం సాధారణ గర్భధారణ అంటే ఏంటిది గర్భ సమయంలో తల్లికి ఎలాంటి శ్రద్ధ ఇవ్వాలి ఎలాంటి పరిచర్యలు చేయాలో మనం తెలుసుకున్నాం ఓకేనా ఈ యూనిట్లో ఏంటంటే సో ప్రెగ్నెంట్ సాధారణ గర్భధారణ అయిపోయింది సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డెలివరీకి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ డెలివరీకి సిద్ధంగా ఉండే సమయంలో అసలు ప్రసవం అంటే ఏంటో మనం తెలుసుకున్నట్లయితే మనం ఒక మంచి కేర్ అనేది ఇవ్వగలుగుతాం తల్లికి కాబట్టి మనం హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పీపుల్ కంపల్సరీ యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ దెన్ ఓన్లీ ఈ వీ కెన్ ప్రొవైడ్ ద బెటర్ కేర్ టు ద మదర్ యాజ్ వెల్ యాజ్ ది బేబీ ఓకేనా కంపల్సరీ మనం అన్ని ఆస్పెక్ట్స్లో మనకి ఎంతైనా అవగాహన తెలిసి ఉన్నట్టయితే మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా కూడా డెఫినెట్లీ వీ కెన్ రిసాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఓకే ఇక్కడ ఏంటిది ప్రసవం అంటే ఏంటంటే ముఖ్యంగా పిండము తానంతరం అదే రావాలి ఇక్కడ ప్రసవం అంటే ఏంటంటే ముఖ్యంగా జనన మార్గము గుండా జనన మార్గం అంటే దేని ద్వారా అయితే ప్రసవం అనేది జరుగుతుందో దాన్ని జనన మార్గం జననం అంటే ఒక జీవికి జననం అనేది ఇచ్చే ప్లేస్ అన్నట్టు ఆ విధంగా బయటకు వస్తుంది కాబట్టి దాని జనన మార్గం అనుకున్నాం ఓకేనా పిండము మావి జవు చర్మంలో జనన మార్గం గుండా బయటపడే విధానం ఏమన్నంటే ప్రసవం అనుకున్నాం ఓకేనా ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చూసినట్టయితే ఇది మనం ఏమనుకో యూట్రస్ అనుకున్నాం ఓకేనా దిస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది యూట్రస్ బాడీ ఆఫ్ ది యూట్రస్ అండ్ నెక్ ఆఫ్ ది యూట్రస్ కాబట్టి దీన్ని ఏమి ఫండస్ అనుకున్నాం దీన్ని కార్పస్ అనుకున్నాం సో లాస్ట్ వన్ ఇస్ ఇక్కడ ఏంటంటే మనకు సర్విక్స్ అనుకున్నాం ఓకేనా ఈ సర్విక్స్ అంటే ఏంటిది ఇక్కడ మొత్తం ఈ గర్భాశయము ఇదని ఇది పిండం అనుకుందాం ఓకేనా ఈ పిండం అనేది ఏంటి ఫస్ట్ ఏది రావాలి పాటు ఇక్కడ పిండం అనేది బయటికి రావాలి పిండంతో పాటుకి ఏదో వస్తుంది ఈ పిండానికి ఇక్కడ ప్లజెంట్ అనేది అతుక్కొని ఉంటుంది గర్భాశయానికి మధ్య భాగంలో ప్లజెంట్ తల్లి తీసుకునే ఆహారం అనేది బిడ్డకు చేరవేయడానికి మధ్య వారధిగా పనిచేసేది ఏంటిది ఇక్కడ ప్లజెంట కాబట్టి ఈ ప్లజెంట బేబీ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏది రావాలి బేబీ బయటకు రావాలి అంటే ఫీటస్ తర్వాత ఏంది ఇక్కడ ప్లజెంట లేదా మావి అనేది బయటికి రావాలి ఓకేనా తర్వాత ఏమంటుంది జవు చర్మములు దీనికి అటాచ్ అయి ఉన్న ఇవన్నీ కూడా ఈ జవు చర్మం లేదా అమ్నియోటిక్ సాక్ అనేది బయటికి రావాలి తర్వాత ఆటోమేటిక్గా ఉమ్మనీరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది ఓకే మామ ఒకదాని తర్వాత దానికంటే ముందుగా ప్రసవం అంటే ఏంటిదంటే పిండము మావి జవు చర్మములు ఇది జనన మార్గం అంటే బిడ్డ అనేది ఏ విధంగా వస్తుంది ఇది దీన్ని ఏమంటారంటే వెజైనా పెల్విక్ ఫ్లోర్ ఇదంతా కూడా దాటి బయటికి రావడానికి ఈ ప్లేస్ అంటే బిడ్డ అనేది ఈ యొక్క మార్గం ద్వారా బయటికి వస్తుంది కాబట్టి ఇది ఒక జీవికి అనేది కొత్త జీవిని రూపొందిస్తుంది కాబట్టి కొత్త జీవి రూపొందించిన జీవి అనేది బయటికి వస్తుంది దేని ద్వారా వస్తుంది ఇది జనన మార్గం అంటే ఒక జీవికి జననం అనేది ఇస్తుంది ఏ మార్గం ద్వారా ఈ మార్గం ద్వారా కాబట్టి దీన్ని ఏమన్నారంటే జనన మార్గం అన్నాము ఓకేనా కాబట్టి ఇక్కడ పిండము మావి జవు చర్మములు ఇవన్నీ కూడా జనన మార్గం గుండా బయటికి రావడాన్ని ప్రసవం అనుకున్నాం ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ ఇస్ ఏంటంటే గర్భము ధరించి 28 వారముల తర్వాత ప్రసవం అయితే దాన్ని ప్రసవం అంటారు ఓకేనా గర్భం ధరించి ఎన్ని కొన్నిసారి 6 మంత్స్కి కొన్నిసార్లు 4 మంత్స్కి 3 మంత్స్కి దాన్ని ప్రసవం అనరు ఒక అబార్షన్స్ అయ్యా అంటారు కాబట్టి ఏంటిది ఇక్కడ గర్భము ధరించి 28 వారాలు దాటిన తర్వాత అయితే దాన్ని ప్రసవం అనుకున్నారు ఓకేనా 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటి ప్రసవం అంటే ఏంటిది పిండము మావి జవు చర్మంలో జనన మార్గం గుండా బయటపడే విధానంలో ప్రసవం అనుకున్నాం అదేవిధంగా గర్భం ధరించి 28 వారముల తర్వాత అయితే దాన్ని ప్రసవం అనుకున్నాం ఓకేనా ఇది ప్రసవం అన్నట్టు నెక్స్ట్ వన్ ఈజ్ సాధారణ ప్రసవం అంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఓకే సాధారణంగా అంటే క్రమంగా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఈ ప్రసవం అనేది రావడాన్ని మనము ఏంటిది ప్రసవం అనుకున్నాం ఓకేనా ఏంటిది ఇక్కడ నార్మల్గా సాధారణ ప్రసవం ఏంటిది ఇక్కడ ఫస్ట్ ఏమి రావాలి ఫస్ట్ మనం ఆల్రెడీగా అనుకున్నాము ఫీటస్ అనేది ఓకే పిండము బయటికి రావాలి పిండంతో పాటుగా ఏమొస్తుంది పిండం బయటకు వచ్చిన తర్వాత ఏముంటుంది ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది కదా గోడకి కాబట్టి దాన్ని ప్లజెంటా అనుకుంటాం ఓకేనా మావి అనేది బయటికి రావాలి ఓకేనా మావి తర్వాత జవు చర్మములు దానికి అటాచ్ అయి ఉన్న దీనికి పోషణ ఇచ్చిన దీనికి ఏంటి ఆధారాన్ని ఇచ్చిన జవు చర్మములు ఉమ్మనీరు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత బయట పడుతూ ఉంటాయి ఓకేనా ఇవన్నీ ఏమంటారంటే సాధారణ ప్రసవం అను ఓకే ఈ సాధారణ ప్రసవంలో ఏంటిదంటే కొన్ని ఏంటిది కొన్ని రిక్విజిట్స్ అంటే కొన్ని గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఇలా ఉంటేనే దాన్ని మనం నార్మల్ లేబర్ అనుకున్నాము ఓకేనా నార్మల్ లేబర్ ఏంటంటే ఫస్ట్ నెలలు నిండిన తర్వాత
తలతో ఉదయించడం అన్నట్టు. ఏంటి ఇక్కడ తల అనేది, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అండ్ రిప్రజెంటేషన్లో ఇచ్చాను చూడండి ఇక్కడ ఇది, ఓకేనా? కాబట్టి నెలలు నిండిన తల్లికి 28 వారాల తర్వాత అనుకున్నాం, అవునైనా? 28 వారాల తర్వాత నెలలు నిండి శిరోదయంతో ఉదయించే, శిరం అంటే ఇక్కడ చిక అంటే హెడ్, హెడ్తో బయట కనిపించడం, ఉదయించడం. ఏమైనా కనిపిస్తుందా ఇది? దీన్ని ఉదయించుట అంటాం, ఓకేనా? ఎందుకంటే మామూలుగా ఇంత పెద్దగా ఉండదు, అంటే నెలలు నిండిన తర్వాత ఈ సర్వీక్స్ అనేది బరువు ఆపాలకి ఏమవుతుంది, సర్వీక్స్ అనేది పెద్దగా అవుతూ ఉండదు. పెద్దగా అయినప్పుడే ఆటోమేటిక్గా మనం వెజెండ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు టూ ఫింగర్స్ పెట్టేంత స్పేస్ ఉంటుంది. అలా ఉన్నట్టయితే ప్రసవం ఆరంభమడానికి సిద్ధంగా ఉందని అర్థం, ఓకేనా? కాబట్టి ఈ విధంగా బేబీ పైకి ఉన్నప్పుడు ఇది క్లోజ్గానే ఉంటుంది, ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే బేబీ కిందికి వస్తూ ఉంటుందో ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటుంది, డైలేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? కాబట్టి డైలేట్ అయినప్పుడు ఏంది ఇక్కడ, ఈ ఉదయించి బాగా నెలలు నిండి ఉండి ఉదయించి భాగంతో అంటే ఇక్కడ ఈ తలతో ఉదయించాలి. తలతో వస్తేనే దాన్ని నార్మల్ లేబర్ అంటారు. అది ఎదురుకాళ్ళతో కానీ, తర్వాత షోల్డర్తో కానీ, ఒకే తొమ్మిది సార్లు ప్రజెంట్గా కూడా మావి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఉదయించే భాగం ఏమైనా ఉండాలంట, తలతోనే ఉండాలి, ఓకేనా? అర్థమవుతుందా? అంటే ఇక్కడ నుంచి ఈ సిన్స్ పుట్ నుంచి ఇక్కడి వరకు, ఓకే, ఈ భాగాన్ని ఏమంటారంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా పడుకుంటే ఆటోమేటిక్గా ఈ వర్టెక్స్ అంటే ఈ ప్లేస్ని వర్టెక్స్ అంటారు. కాబట్టి నార్మల్ ప్రజెంటేషన్ ఏమంటారంటే వర్టెక్స్ ప్రజెంటేషన్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్ట్ ఉదయిస్తుంది ఈ పార్ట్ తోటి, అంటే చూడండి ఇది హెడ్ కాబట్టి ఇది ఇక్కడ మనకుంది, అవునా కదా? కాబట్టి దీన్ని ఏమనంటే వర్టెక్స్ ప్రజెంటేషన్ అనుక, ఓకేనా? నెలలు నిండి ఉండి తలతోనే ఉదయించడం, ఇదే వికసించడం, అది ఒక ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్ ఇస్ ప్రసవం తానంతట అదే అవ్వాలి. మన ఫోర్సెప్స్ లాగడం, తర్వాత ఇదే విధంగా మన లోపల చేయి పెట్టి దాన్ని కొన్ని వర్షన్స్ చేంజ్ చేయడం మనకు అనుకూలంగా, అలాంటివి ఏవి కాకుండా తనే నొప్పులు తీసుకొని ఆ నొప్పులు భరించి బేబీని బయటికి పడేలా తనకు ఏంటిది ఆ యొక్క నొప్పులు భరించి నార్మల్గా అయ్యేలాగా తనకు చేయగలగాలి. అంటే ప్రసవం దానంతట అదే జరగాలి. ఎవరు పుష్ చేయకూడదు, ఎలాంటి ఫోర్సెప్స్ యూజ్ చేయకూడదు, ఎలాంటి మనం ఏమి యూజ్ చేయకుండా తనకు తానుగా వచ్చే నొప్పులు కంట్రోల్ చేసుకొని ప్రసవం అయితే దాన్ని నార్మల్ లేబర్ లేదా సాధారణ ప్రసవం అనుకున్నాం, ఓకే? 2 పాయింట్స్ అయిపోయిందా? ప్రసవం 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అని అర్థం. కాబట్టి 24 అవర్స్ కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఉంటే దాన్ని నార్మల్ లేబర్ అంటారు, ఓకేనా? ఫోర్త్ వన్ ఈస్ ఎటువంటి చిక్కులు సంభవించకూడదు. కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఈ 4 ఉన్నట్టయితేనే వీ కెన్ కాల్ హ్యాస్ ఎ నార్మల్ లేబర్, ఓకేనా? నార్మల్ లేబర్ 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్ ఏమనుకున్నాం, ఈ విధంగా నెలలు నిండి 28 వారాలు ఉండి ఆ తర్వాత ఏంటిది 28 కంటే ఎక్కువైనా పర్లేదు 42 వరకు కూడా, ఓకేనా? కానీ కంపల్సరీగా 28 వారాలు నిండి ఉండాలి. 28 వారాల తర్వాత జరిగితేనే దాన్ని మన నార్మల్ లేబర్ ప్రసవం అనుకున్నాం, ఓకేనా? ఓకే, కాబట్టి 28 వారాలు నిండి ఉండి తర్వాత ఉదయించాలి. ఈ విధంగా వస్తేనే అది నార్మల్ లేబర్ అనుకున్నాం, ఓకే? తల ఉండాలి, ఉదయించే భాగం అయి ఉండాలి, తల అయి ఉండాలి. అదేవిధంగా ఏంటిది ప్రసవం దానంతా అదే జరగాలి. థర్డ్ వన్ ఈస్ 24 గంటల ఎక్కువ సమయం తీసుకోకూడదు. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు. ఈ 4 పాయింట్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమన్నామంటే నార్మల్ లేబర్ లేదా సాధారణ ప్రసవం అనుకున్నాం, ఓకేనా? సో థర్డ్ వన్ ఈస్ 3 అంశాలు. కాబట్టి ఇక్కడ ఏంటి మూలాంశాలు అంటే ఏంటంటే ముఖ్యంగా ఏమేమి శక్తులు ఉన్నాయి, వాట్ ఈస్ ద మెయిన్ పవర్స్ ఆర్ ఫేవరబుల్ టు కండక్ట్ ద నార్మల్ డెలివరీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే తల్లికి అనుకూలంగా ఉన్న ఏమేమి అంశాలు, ముఖ్యమైన మూల అంశాలుగా త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటో మనం చూద్దాం. ఈ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే ముఖ్యంగా 3 P's. 3 P's అంటే ఏంటి ముఖ్యంగా, ఫస్ట్ పవర్స్, సెకండ్ వన్ ఇస్ ప్యాసేజెస్, లాస్ట్ వన్ ప్యాసేంజర్. శక్తులు అంటున్నారు ఇక్కడ. పవర్స్ అంటే ఏంటి తల్లికి ఉన్న శక్తులు, అంటే నార్మల్ లేబర్లో సాధారణ ప్రసవం అవ్వడానికి తల్లికి ఉపయోగపడే శక్తులు ఏంటిది అవి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్యాసేజెస్, ఓకే, ప్రయాణ మార్గం. ప్యాసేజర్ అంటే ప్రయాణం చేయడం, ఏమేమి ప్రయాణం చేస్తున్నాయో చూద్దాం, ఓకే? ప్యాసేజెస్ అంటే ఏంటిది, అదేవిధంగా ప్యాసేంజర్ అంటే ఏంటి, పవర్స్ అంటే 3 P's. 3 P's అంటే 3 P's, 3 P's పవర్స్, ప్యాసేజెస్ అండ్ ప్యాసెంజర్, ఓకేనా? ఇవి ముఖ్యమైన. ఈ 3 P's వల్ల ఇవి తల్లికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉపయోగపడేటి ఏంటిదో మనం చూద్దాం, ఓకేనా? ప్యాసేజెస్ అంటే ఇక్కడ పవర్స్ అంటే మనకున్న శక్తులు. ఈ శక్తులు అనేవి డివైడెడ్ టు 2, ఓకే? కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన శక్తి అంటే సహకార శక్తి, అంటే ఇది ముఖ్యమైన శక్తి. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉపయోగపడే ముఖ్యమైన శక్తి అంటే
तल्ली गर्भाशय क्रम गर्भाशय संकोच व्याकोच उड़ी कंपलसरी ओके नोपल वस्तना गर्भाशय दी संकोच व्याकोच इला वस्तु असंको सौकर्य मैं कंफर्ट उम्मीद सर निचो पड़को इलांट नोपल स्टार्ट विधा संकोच व्याकोच एक् गर्भ तल्ली गर्भाशय कंडर दर संकोच व्याकोच अला उन्टे अभी बेबी अने बैठक की रावान उपयोग अवे मुख्यमंत्री నొప్పులు ఓకేనా అది యూట్రిన్ కంట్రాక్షన్స్ అంటాం ఓకేనా యూట్రిన్ కంట్రాక్షన్స్ ఏంటి గర్భాశయం యొక్క కండరాలు సంకోచ వ్యాకోచ క్రమమైన గర్భాశయ సంకోచ వ్యాకోచన అనేది జరిగినే అవి ఉంటేనే అవి ముఖ్యమైన అంశాలు అవి తల్లి నార్మల్ డెలివరీ అవ్వడానికి నెక్స్ట్ మన సహకార శక్తులు అంటే ఏంటంటే వీటితో పాటుగా ఈ గర్భాశయ కండరాలతో పాటుగా శక్తితో పాటుగా అదనంగా ఉపయోగపడేటి ఏంటి అదనంగా ఉపయోగం ఏంటంటే బేబీ బయటకు వస్తుంది ఈ విధంగా మామూలుగా ఏంటి సంకోచ వ్యాకోచనలు అనేవి బేబీ బయటికి రావడానికి ఉపయోగపడేవి ముఖ్యమైన శక్తి పవర్స్ సహకారం అంటే ఏంటి విభజక పట్ల అంటే పైన ఉన్న శరీరం దగ్గర బేబీ మామూలు ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మనసు ఏమవుతుంది మనసు నిండేదానికి ఈ విధంగా పైకి వెళ్ళి నిండిన తర్వాత బేబీ అనేది కిందికి పుష్ చేయబడాలి ఎందుకు దీని యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే బేబీ అనేది తొందరగా బయటికి రాగలుగుతుంది ఓకేనా ఇవి నెక్స్ట్ మంచి ప్యాసేజెస్ అంటే ప్రయాణ మార్గము ప్రయాణ మార్గం అంటే ఏవేవి దాటి వస్తున్నాయి ప్రయాణం అంటే మనం ఒక దగ్గర నుంచి రావాలంటే మనం ఏమేమి దాటి వస్తున్నాం ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి ఒక చెట్టు దాటాలి ఒక స్టాప్ దాటాలి ఒక ఆటో దాటాలి ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ మన గమ్యం అనేది చేరుతూ ఉంటాం అవునా కదా ప్యాసేజెస్ అంటాం అంటే మార్గము ప్రయాణ మార్గం కాబట్టి ఇక్కడ బేబీ అనేది మనకు ముఖ్యమైన అంశం కాబట్టి బేబీ అనేది నేటి దాటి వస్తుంది ఫస్ట్ ఇక్కడ ఏంటి యూట్రస్ దాటాలి ఓకే ఫస్ట్ పెల్విస్ యూట్రస్ లోనే ఉంది కదా కాబట్టి ఫస్ట్ ఏం దాటాలి ఇక్కడ పెల్విస్ పెల్విస్ ని దాటాలి ఓకే తర్వాత యూట్రా ఓకే పెల్విస్ అదే విధంగా ఏంటిది వెజైనాని పెల్విక్ ఫ్లోర్ పెల్విక్ ఫ్లోర్ అంటే లాస్ట్ ఫ్లోర్ అంటే బయటికి దాటి కిందికి రావాలి ఫ్లోర్ లాగా ఉంటుంది ఓకేనా ఏంటిది పెల్విస్ ని దాటాలి అదే విధంగా ఏంటిది పెల్విస్ వెజైనా పెల్విక్ ఫ్లోర్ ఇవన్నీ దాటి బేబీ అనేది బయటికి రావాలి ఇవన్నీ ప్రయాణ మార్గం అంటే ప్యాసేజెస్ అంటాం ఓకే నెక్స్ట్ మంచి ప్యాసేజ్ అది వేట్ ఏవేవి వస్తాయి బేబీతో పాటు ప్రయాణం చేసేటి ఏంటి ఈ ప్రయాణ మార్గం గుండా యూట్రస్ తర్వాత పెల్విస్ ని తర్వాత వెజైనాని పెల్విక్ ఫ్లోర్ దాటుకుంటూ బేబీ ఒకటే రాదు కదా బేబీతో పాటుగా ప్రయాణం చేసేవిధి మనం ఒక గమ్యాన్ని చేరుతున్నాం అంటే ట్రైన్ లో మనం ఒకరే ఉన్నాం కదా ఎవరెవరో మనం ప్లేస్కి వస్తారు కానీ మనతో పాటుగా జర్నీ చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అదేవిధంగా బేబీ ఒకటే మనం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు బేబీతో పాటుగా ప్రయాణం చేసేవి ఏంటిది ప్రయాణం చేసేవి ఏంటిది బేబీతో ఫస్ట్ రావాల్సింది ఏంటి నార్మల్ డెలివరీ అంటే బేబీ ఫస్ట్ రావాల్సింది బేబీ బేబీతో పాటుగా ఏం రావాలి ప్రజెంట్ లేదా మావి మావి తర్వాత జగు చర్మములు దాని తర్వాత ఉమ్మనీరు ఈ విధంగా వస్తుంది ఓకేనా అంటే సిస్టమాటిక్ పద్ధతిలో ఒకదాని తర్వాత ఈ విధంగా రావడాన్ని ఏమన్నామంటే సాధారణ ప్రసవం అనుకున్నాం ఓకేనా కాబట్టి ఇక్కడ ప్యాసేజ్ ప్రయాణం చేసే వేటి ఇక్కడ ఫీటర్స్ ప్లసెంటా ఓకే జవ చర్మము అదే విధంగా ఉమ్మనీరు ఈ విధంగా ఒకదాని తర్వాత ఇక్కడ అన్ని సిస్టమాటిక్ పద్ధతిలో మనకి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా త్రీ పీస్ అంటే డెలివరీ ప్రారంభం అవ్వడానికి డెలివరీ అవ్వడానికి ప్రధానమైన కారణాలు ప్రధానమైన గుర్తులు ముఖ్యమైన ఈ త్రీ పీస్ మీద ఈ ముఖ్యమైన మూడు పీల మీద ఆధారపడి ఉంటాయి ఏమంటున్నాం ఒకటి పవర్స్ ప్యాసేజెస్ అండ్ ప్యాసేజ్ ప్రయాణ మార్గము
ప్రయాణం చేసేది అదే విధంగా ఏ విధమైన శక్తులు ఇట్స్ క్లియర్ టు ఎవరీవన్ సో నెక్స్ట్ వి ఆర్ మూవింగ్ ఆన్ టు ద కారణాలు ఓకే ఈ ప్రసవం అనేది ప్రారంభం అవడానికి గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రసవం అంటే ఏంటి సాధారణ ప్రసవం అంటే ఏంటి ఈ ప్రసవం అవడానికి గల ప్రధానమైన శక్తులు ఏమేమి ఉపయోగపడుతున్నాయి తల్లికి దోహదం చేస్తున్నాయో తెలుసుకుందాం అదే విధంగా ఏ విధమైన కారణాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఓకే ప్రధానమైన కారణాలు ఏంటంటే ఏంటంటే హార్మోన్స్ యొక్క ప్రభావం వలన ఈ ప్రసవం అనేది ప్రసవం అనేది అవడానికి దోహదపడతాయి తల్లికి సహాయం చేసేవి ఏంటిది ఓకే హార్మోన్స్ యొక్క ప్రభావం హార్మోన్స్ అంటే ఏమనుకున్నాం ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అదే విధంగా రక్త మండలం యొక్క సరఫరా కూడా రక్త మండలం యొక్క ఎఫెక్ట్ ప్రభావం వల్ల కూడా ఓకే అదే విధంగా ముఖ్యంగా నాడి మండల వ్యవస్థ యొక్క ప్రభావం వలన ఈ ఏంటిది ప్రసవం అనేది ఆరంభం అవడానికి దోహదం చేస్తాయి ఓకేనా ఫస్ట్ ఏంటిది హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ సెకండ్ వచ్చేసి నాడి మండలం యొక్క వ్యవస్థ యొక్క ప్రభావం అదే విధంగా రక్త ప్రసరణ యొక్క మండలం యొక్క ప్రభావం ఈ మూడు యొక్క ప్రభావం వల్ల ప్రసవం అనేది ప్రారంభం అవడానికి తల్లికి దోహదం చేసేది ఓకేనా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నెలలు నిండిన తర్వాత ఏమవుతుందంటే నెలలు నిండిన తర్వాత మామూలుగా గర్భాశయం అనేది సాగుతుంది ఉబ్బుతుంది ఓకే నెలలు నిండిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఏం చేద్దాం ఇలా అనుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇంత ఉంటుంది 12 మంత్స్ సింఫసిస్ పీబీస్ తర్వాత ఈ విధంగా వస్తూ ఉంటుంది అదే నెలలు నిండిన తర్వాత చూడండి ఈ విధంగా ఉన్న ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఈ ఎలాస్టిసిటీ అనేది కొత్త అనేది సాగుతుంది అవునా కదా కాబట్టి నెలలు నిండిన గర్భాశయం నెలలు నిండిన గర్భవతులలో ఏ విధంగా ఉంటుంది అంటే పొట్ట అనేది ఉబ్బుతుంది లేదా సాగుతుంది ఓకే ఫస్ట్ అది ఆరంభం అవ్వడానికి ప్రధాన ఏంటిది గుర్తులు ఏ విధంగా ఉంటాయంటే కారణం మనం తెలుసుకుందాం నాడి మండలము రక్త ప్రసరణ హార్మోన్స్ యొక్క ప్రభావం అని ఒక నెలలు నిండిన తల్లిలో చూసినట్టయితే ఈ గర్భాశయం అనేది ఎక్కువగా సాగుతుంది ఉబ్బుతుంది ఓకే అదే విధంగా ఏంటంటే ఇంకా మామూలుగా నెలలు నిండిన తర్వాత ప్లసెంటా యొక్క పనితీరులో నాణ్యత తగ్గిపోతుంది ఆల్రెడీగా బేబీ బయటకు రావడం సిద్ధంగా ఉంది కాబట్టి ప్లసెంటా యొక్క పని అనేది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ యొక్క పని కానీ ప్రొజెస్టెరాన్ యొక్క పని కూడా దాని యొక్క స్థాయి అని తగ్గిపోతుంది కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే నాడిమండ వ్యవస్థలో ఉన్న పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అంటాం ఓకేనా పిట్యూటరీ గ్లాండ్ కానీ పీయూష గ్రంథి కానీ దీని ఏమంటే మాస్టర్ గ్లాండ్ గ్రంథులలో అన్నిటికంటే పెద్దగా మాస్టర్గా పనిచేసేది ఒక గ్రంథి అంటే పెద్దదంటే లివర్ అది వేరే విషయం కానీ చిన్నదైనా కూడా అన్నిటి మేనేజ్ చేసేది కంట్రోల్ చేసే గ్రంథి ఏంటిదంటే పిట్యూటరీ గ్లాండ్ దానికి ఉన్నది ఏంటి పేరు మాస్టర్ గ్లాండ్ అంటే ఏంటిది పీయూష గ్రంథి తెలుగులో ఇంగ్లీష్లో ఏంటిది పిట్యూటరీ గ్లాండ్ అనుకున్నాం ఓకేనా కాబట్టి ఇవన్నీ అంటే నెల నిండిన తర్వాత ప్లసెంట యొక్క పనితీరులో కొంచెం వ్యత్యాసం కానీ పనితీరు తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ యొక్క పనితీరు కూడా తగ్గిపోతుంది ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తుంది ఆక్సిటోసిన్ యొక్క ప్రభావం వలన ప్రసవం ప్రారంభం అవడానికి దోహదం చేసింది ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అర్థమవుతుందా ఓకే ఇట్స్ క్లియర్ సో నెక్స్ట్ ప్రారంభం ప్రధాన కారణాలు తెలుసుకుందాం ఓకే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన ఆక్సిటోసిన్ వల్ల ఈ ప్రసవం అనేది ప్రారంభం అవడానికి దోహదపడతాయి ఓకే నెక్స్ట్ వాళ్ళ సూచనలు ఏ విధమైన గుర్తులు ఉంటాయో మనం చూద్దాం ఏ విధమైన గుర్తులు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ప్రసవం అవడానికి నెలలు నిండడానికి 2 లేక 3 వారంలో ముందు కానీ ఓకే నెలలు నిండడానికి 2 లేక 3 వారాల ముందు ఏమవుతుంది లైట్ అని గర్భాశయం అనేది దిగుతుంది ఓకే 34 వారాలు ఇక్కడ మనం అనుకున్నాం ఓకే ఈ విధంగా చూసినట్టుగా ఈ విధంగా వస్తుంది 38 వీక్స్ దాకా వెళ్తుంది ఈ విధంగా వెళ్ళి కూడా మళ్ళీ కిందికి వస్తుంది ఓకే ఈ విధంగా ఉంది ఎందుకంటే దీని ఏమంటే లైటనింగ్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ ఎట్ జిమ్ ఫైర్ స్టెర్నమ్ అంటే ఇక్కడ బరువుగా ఉన్నది కాస్త సడన్గా ఏముంది కిందికి సాగుతుంది నెలలు నిండి అది మామూలుగా కాదు ఎప్పుడంటే నెలల నిండడానికి ముందుగా అంటే ఒక 2 డేస్ కానీ 3 వీక్స్ సమయం ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ విధంగా పైకి పెరుగుతున్న ఫీట ఏంటిది జెస్టేషనల్ హైట్ ఫీటస్ యొక్క హైట్ అనేది ఈ విధంగా పెరుగుతూ వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది 38 వీక్స్ ఏమవుతుంది ఇక్కడ ఈ విధంగా కిందికి జరుగుతుంది కిందికి దిగుతుంది అప్పుడేమవుతుంది సడన్ గా మనం ఎంత చాలా బరువు ఎత్తుకున్నాం అనుకోండి సడన్ గా ఏదైనా బరువు మనం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం సడన్ గా అందులో నుంచి ఎవరైనా వచ్చి చిన్న హెయిర్ తీసేసుకున్నారు అంటే ఎక్కువ హైట్ సారీ ఎక్కువగా వెయిట్ ఉంది కాబట్టి ఎవరు వచ్చి ఆ సగం వెయిట్ తీసేసరికి మనకి ఏమనిపిస్తుంది కొంచెం బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది అవునా కదా కాబట్టి ఇక్కడ ఏంటి లైటనింగ్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ అంటే కిందికి దారింది కాబట్టి ఈ ప్లేస్ లో కొంచెం బరువు తగ్గిన ఫీలింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి లైటనింగ్ అంటే ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ ఎట్ జిమ్ ఫైల్ స్టెర్నమ్ ఈ ప్లేస్ లో
కొంచెం బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది కాబట్టి దాని లైటనింగ్ అన్నాం ఓకేనా కాబట్టి నెలలో నిండడానికి 2 లేక 3 వారాల ముందు గర్భాశయం అనేది క్రిందికి దిగుతుంది ఈ విధంగా దిగడం ఏమన్నామంటే ఇది ప్రసవం ఆరంభడానికి సూచనలు అన్నట్టు ఓకే అదే విధంగా ఏంటంటే ఉదయించే భాగం ఏదైతే ఉందో ఈ విధంగా ఉదయిస్తుంది ఉదయించే భాగం మూత్రాశయం పైన ఒత్తిడిపోద్దు కాబట్టి ఈ విధంగా అయినా ఇప్పుడు ఏమవుతుంది ఉదయించే భాగం అనేది మూత్రాశయం పైన ఒత్తిడి చేయడం వల్ల దాని ఒత్తిడి అంటే బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది తక్కువ సమయంలో తక్కువ నెలలు ఉన్నప్పుడు ఏమనిపించదు కానీ నెలలు నిండినప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఎందుకంటే దీని యొక్క బరువు అనేది పెరిగిపోయింది మూత్రాశయం పైన దాని యొక్క బరువు అనేది పడుతుంది కాబట్టి ఒత్తిడి అనేది ఓకే ఉదయించే భాగం అనేది నెలలు నిండిన ఫీటస్ ఓకే నెల నిండిన తర్వాత ఫీటస్ యొక్క బరువు దేని మీద పడుతుంది మూత్రాశయం పైన పడుతుంది కాబట్టి ఎవరైతే డెలివరీకి వెళ్తున్నారో ఆ తల్లులకి మూత్రాశయం తరచుగా వెళ్ళడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలుగా మనము చెప్పుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్రమమైన నొప్పులు కళ్ళ నొప్పులు అంటే నిజమైన నొప్పులు అవి కాదు కొంచెం సిగ్నల్స్ లాగా ఇస్తూ ఉంటాయి ఏంటిది అట్లా హాఫ్ అన్ అవర్కి ఒకసారి 20 మినిట్స్కి ఒకసారి ఇవి అక్రమమైన నొప్పులు అసౌకర్యంగా ఈ విధంగా వస్తూ పోతూ ఉంటాయి ఇవి కూడా మనము కొంచెం గుర్తించవచ్చు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే గుర్తులు ఈ ఏ విధమైన గుర్తులు మనం గుర్తించాలి ఓకేనా ఏ విధమైన గుర్తులు మనం అనుకున్నాం ఓకే అదేవిధంగా వీటితో పాటుగా ఏమనుకున్నామంటే గర్భాశయం యొక్క కంఠ భాగం కూడా పైకి లాగుతుంది ఏ విధంగా ఈ విధంగా ఏంటంటే మనం ఏ విధంగా చూస్తున్నాం మనం గర్భాశయం కంఠ భాగం ఏ విధంగా అంటే ఈ విధంగా పైకి అంటుంది ఫీటస్ పైకి లాగడం వల్ల ఈ సర్వీక్స్ అనేది పొట్టిగా అవుతుంది ఓకేనా ఇట్లా విధంగా వీళ్ళ 24 వీక్స్ 20 38 ఈ విధంగా వెళ్ళేసరికి పెరిగి బేబీ కూడా పైకి లాగబడుతుంది ఈ విధంగా గర్భాశయం కంఠ భాగం పైకి లాగబడడం ఏమవుతుంది అక్కడ సర్వీక్స్ అనేది పొట్టిగా ఉంటుంది లేదా చూడడానికి కూడా మృదుగా అనిపిస్తుంది ఓకేనా అదేవిధంగా డెలివరీకి సిద్ధంగా ఉన్నప్పుడు మనం పర్వేషనల్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు మనము ఒకవేళ పెట్టి చూసినట్టయితే ఒకటి లేదా రెండు వేళ్ళు పట్టేటంత స్పేస్ అనేది అక్కడ ఉంటుంది ఇవి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తులు అర్థమవుతుంది ఏమంటే ఫస్ట్ ఇక్కడ లైటనింగ్ అనేది ఏర్పడుతుంది లైటనింగ్ అంటే ఏమనుకున్నాం ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ అండ్ జింఫాయిడ్ సెల్ ఓకే పైకి వెళ్ళిన కాసు కిందికి దిగదారుతుంది అదొకటి అదేవిధంగా పిండం యొక్క తల మూత్రాశయం పైన ఒత్తిడి కదిలించడం వల్ల మూత్రాశయం మూత్రం అని తరచుగా వెళ్ళడం వల్ల జరుగుతుంది అదేవిధంగా కళ్ళ నొప్పులు అనేది నిజమైన నొప్పులు అనేవి కాకుండా ఈ కళ్ళ నొప్పులు అనేవి తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఓకే అదేవిధంగా అంటే గర్భాశయ కంఠ భాగం పైకి లాగబడడం వల్ల సర్వీక్స్ అనేది పొట్టిగా మృదువుగా తయారవుతుంది లాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఒక నిజమైన నొప్పులు లేదా ప్రసవానికి రెడీగా ఉందన్నప్పుడు మనం వెజల్ ఎగ్జామ్ని చేసి చూసినప్పుడు 2 లేదా 1 వేలు పట్టేంత స్పేస్ ఉంటుంది సో దీన్ని బట్టే ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్స్లో సిస్టర్స్ వెజల్ ఎగ్జామినేషన్ చూస్తారు సిస్టర్స్ అయినా డాక్టర్స్ అయినా కూడా వెజల్ ఎగ్జామినేషన్ చేసి డెలివరీ సిద్ధంగా ఉంది అని డెలివరీకి రెడీగా పెట్టడం మనకు సిగ్నల్స్ అనేవి కూడా మనకు జరుగుతుంది ఓకే దిస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సింప్టమ్స్ ఫర్ ది నార్మల్ లేబర్ ఓకే అండ్ లాస్ట్ వన్ ఇస్ సైన్స్ ఆఫ్ లేబర్ ఓకే సైన్స్ ఆఫ్ ట్రూ లేబర్ అంటే నిజమైన నొప్పులను ఏ విధంగా గుర్తించవచ్చు నిజమైన నొప్పులను ఏ విధంగా గుర్తిస్తామంటే గర్భాశయ క్రమమైన యూటరిన్ కంట్రాక్షన్స్ అనేవి వస్తాయి యూటరిన్ కంట్రాక్షన్స్ అనేది కంటిన్యూస్గా మామూలుగా కళ్ళ నొప్పులు అంటే నిజమైన నొప్పులు కాదు వాటి మనం కళ్ళ నొప్పులు అనుకున్నాం ఒకరి కళ్ళ నొప్పులు అనేవి ఎప్పుడో ఒకసారి వస్తే మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ నిజమైన నొప్పులు ట్రూ లేబర్ పెయిన్స్ అనేవి ఏ విధంగా ఉంటే చాలా మనము తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇట్లా ఓకే ఇట్లా క్రమమైన కంటిన్యూస్గా వస్తుంది క్రమమైన యూటరిన్ కంట్రాక్షన్స్ రావడం క్రమంగా రెగ్యులర్గా రావడం అదొకటి అదేవిధంగా సర్వీక్స్ అనేది డైలేట్ అవ్వడం ఓకే ఇంతకుముందు ఏమనుకున్నాం మనం సర్వీక్స్ మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు 2 లేదా 1 వేలు పట్టేంత స్పేస్ ఉంటుంది అనుకున్నాం అవునా కదా కాబట్టి ఇక్కడ ఏంటిది సర్వీక్స్ అనేది ఆటోమేటిక్ డైలేట్ అవుతుంది బేబీ అనేది కిందికి పుష్ చేయడం జరుగుతుంది కాబట్టి కింద స్పేస్ లేక ఆటోమేటిక్గా సర్వీక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అప్పుడు ఇది మనం పెట్టి చూసినప్పుడు 1 లేదా 2 వేలు పట్టేంత స్పేస్ ఉంటుంది అదేవిధంగా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షో అనేది కనిపిస్తుంది షో ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ స్టెయిన్ మ్యూకాయిడ్ కంటెంట్ ఓకేనా రక్తంతో కూడిన జీవితం అనే పదార్థం అనేది కొంచెం రావడం అనేది జరుగుతుంది అది ఎప్పుడు సర్వీక్స్ అనేది డైలేట్ అవుతేనే ఆ ముఖ ద్వారం అనేది ఓపెన్ అయిపోయి అదేవిధంగా లోపల ఉన్న రప్చర్ మెంబ్రేన్స్ అనేది కొంచెం రప్చర్ అయిన బేబీ అక్కడి నుంచి అన్ని తట్టుకొని బయటికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి లోపల ఉన్న మ్యూకాయిడ్ బ్లడ్ కంటెంట్ అనేది షో రూపంలో బయటకు వస్తుంది ముఖ్యమైన 3 నిజమైన గుర్తులు ఒకటి ఏంటిది గర్భాశయ యూటరిన్ కంట్రాక్షన్స్ అనేవి రెగ్యులర్గా రావడం సర్వీక్స్ డైలేట్ అవ్వడం
అదే విధంగా థర్డ్ పాయింట్ ఏంటంటే షో అనేది కనిపించడము ఓకేనా కొంచెం జిగట ఉంటుంది బ్లడ్ రక్తంతో కూడిన జిగటపడే పదార్థం అనేది వెచేన ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ ముఖ్యమైన మూడు లక్షణాలతోటి మనము మదర్ డెలివరీ సిద్ధంగా డెలివరీకి 2 సెకండ్స్ లో డెలివరీ అవడానికి సిద్ధంగా ఉంది అనుకొని డెలివరీ కిట్ అనేది రెడీగా పెట్టుకోవాలి ఓకే